అసలు కంటెంట్ అసలు హైలైట్ కంటెంట్ తెలుసా, డైరెక్షన్ డైరెక్టర్ గారు చూజ్ చేసుకున్న వే ఈ కంటెంట్ చాలా హైలైట్ ఉంది మూవీ. అసలు ఫస్ట్ హాఫ్ ఫుల్ హాఫ్ ట్విస్ట్ లో, సెకండ్ హాఫ్ అయితే బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉంటుంది ఫైనల్ క్లైమాక్స్ లో. శ్రీకాంత్ గారి సీనియర్ సీనియర్ అంటే సీనియరే ఆ యాక్టింగ్ కి ఫిదా అయిపోయిన మూవీ మాత్రం హైలైట్ బాయ్. శ్రీకాంత్ రాజ్ శివాని రాజశేఖర్ గారిది, వరలక్ష్మి శరత్ కుమార్ గారిది, ఇది కోటబొమ్మల సినిమా. రెండింటికంటే నాకు పర్సనల్ చెప్పాలంటే ఆదికేశ మూవీ కంటే కొద్దిగా ఎక్కువ కొద్దిగా ఇదే కోటబొమ్మల సినిమా అంటే నాకు బాగా నచ్చింది. మూవీ బాగుంది అంటే థ్రిల్లర్ మూవీస్ ట్విస్ట్లు, థ్రిల్లర్ మూవీస్ ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ చూసే వాళ్ళకు ఇలాంటి మూవీ స్టోరీస్ చాలా బాగుంటుంది. మూవీలో యాక్ట్ చేశాను, సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజ గారికి, జగదీష్ గారికి, నరేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చారు, విజిబుల్ రోల్ ఉంది యాక్చువల్లీ దీంట్లో. ఒక మూవీ వైజ్ చూస్తే అవుట్కమ్ మాత్రం మేము అనుకున్న కన్నా చాలా బాగా వచ్చింది. అనుకున్నాం ఇంటెన్సివ్ ఉంటుందని, కానీ దానికైనా చాలా బాగా వచ్చింది మూవీ. కూర్చున్న వాళ్ళు నెక్స్ట్ ఏమవుతుందా అని ఒక టెన్షన్ క్రియేట్ చేశారు. లాస్ట్ టైటిల్స్ పడిన దాకా సీట్ల నుంచి ఎవరు లేవలేదు. అప్పుడు శ్రీకాంత్ గారి ట్విస్ట్లు అంటే ఇద్దరికి కాంపిటీషన్ ఉంటుంది, ఇద్దరు పోలీస్ వాళ్ళే కాబట్టి వాళ్ళ కాంపిటీషన్ ఉంటుంది. అక్కడ మనకి ఇటు బి లైక్ ఒక్కడే ఒకరే ఒకేసి ఇంకో ఇంకో ఇద్దరు అలా వేసి వస్తుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ చూడండి, వీకెండ్ ఎంజాయ్ చేస్తారు. దీంట్లో మన రాహుల్ విజయ్ కానీ, శివాని రాజశేఖర్ కానివ్వండి, శ్రీకాంత్ కానివ్వండి, తర్వాత మురళీ శర్మ, వరలక్ష్మి శతకం, ప్రతి ఒక్కరు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. ఈ సినిమా ఎక్కడ కూడా ఎవరు కానీ మిస్ కాకండి. నవంబర్ 30 ఎలక్షన్స్ వస్తున్నాయి, కరెక్ట్ పర్ఫెక్ట్ మూవీ రిలీజ్ చేశారు. అలాగనేసి పొలిటికల్ లీడర్స్ మీద కూడా సెటర్లు ఏమీ లేవు, పొలిటికల్ మీద కూడా ఎటువంటి ఇది తీసుకోలేదు. అంటే ఓట్ అనేది ఎందుకు వేస్తాము, ఓట్ అంటే ఏంటి అనేది దీంట్లో కాన్సెప్ట్ ఉంది. మీరు ఒక్కరు చూడండి, ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. శ్రీకాంత్ గారి యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ నిజంగా. శ్రీకాంత్ గారికి, వరలక్ష్మి శరత్ కుమార్ గారు, వీళ్ళిద్దరి మధ్యన కూడా అంటే ఆయన థాట్స్ ఎలా ఉంటాయో ఈవిడ ఆలోచించడం, ఈవిడ థాట్స్ ఎలా ఉంటాయో ఆయన ఆలోచించి, ఒక ఎస్కేప్ అంటే ఒక పొలిటికల్ సిస్టమ్ నుంచి ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మన అందరికీ తెలుసు పాలిటిక్స్లో పవర్ ఉంటే ఏదన్నా జరుగుతుంది. సో అదే టాపిక్ని తీసుకుని వచ్చారు డైరెక్టర్ కూడా. మలయాళంలో నాయట్టు పెద్ద బ్లాక్ బస్టర్, సో అదే సినిమాని రీమేక్లో మనకు తెలుగులో కోటబొమ్మలికి తీసుకుని వచ్చారు. సో కోటబొమ్మలి ప్రాంతంలో జరిగిన, అనుకోకుండా జరిగిన ఒక హత్యలో ఇరుక్కున్న ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఆ కేసు నుంచి ఎలా బయటకు వచ్చారు, శ్రీకాంత్ గారు దాన్ని ఎలా ఆ కేసు నుంచి బయటకు తీసుకొచ్చారు, బయటకు వచ్చారా లేదా అనేది తెలియాలంటే ఖచ్చితంగా అయితే సినిమా చూడాల్సిందే. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి ఇంటెన్స్ కలిగించింది, అండ్ డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ఆ టేకింగ్ వైజ్ మంచిగా అంటే మనకు ఆ నేటివిటీ మలయాళంలో ఏదైతే ఎలా అయితే చూసామో అదే నేటివిటీని చాలా క్లియర్గా మనకి చూపించడం జరిగింది. సో జోజో జార్జ్ గారు ఎంత బాగా అయితే యాక్ట్ చేశారో మన శ్రీకాంత్ గారికి పేరు పెట్టగల. అందులో పోలీస్ క్యారెక్టర్ ఇంటెన్స్ క్యారెక్టర్ అంటే ఆయన పెట్టింది పేరు. ఖడ్గం సినిమా చూసాం, మళ్ళీ ఆ తర్వాత శ్రీకాంత్ గారిని అంతే పవర్ఫుల్గా ఇందులో చూస్తాం. సో ఆయన గురించి ఇచ్చే ఎలివేషన్ సీన్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్. అండ్ కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, అది అయితే శ్రీకాంత్ గారు ఆలోచించిన విధానానికి మనకి మైండ్ అబ్బా ఏంటిది అనే విధంగా ఉంటుంది. సో ఖచ్చితంగా థియేటర్లో చూడండి, మంచి సినిమా. ప్రజెంట్ పాలిటిక్స్ పవర్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, వాళ్ళు గెలవడం కోసం సిచ్యువేషన్స్ని ఎలా వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటున్నారు, అండ్ లోకల్ పీపుల్, లోకల్ పొలిటీషియన్స్ వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు, పోలీస్ ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్తో వచ్చింది. సో ఖచ్చితంగా థియేటర్లో చూడండి. అండ్ ఈ సినిమాకి 5.5 రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది, మంచి సినిమా. సో ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. శివాని రాజశేఖర్ గారి యాక్టింగ్ కానీ, శ్రీకాంత్ గారి యాక్టింగ్ కానీ, రాహుల్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. అసలు అసలు ఆ ట్విస్ట్ అయితే అసలు నేను ఊహించలేదు. లాస్ట్లో చాలా ఎమోషన్ అయ్యా సినిమా అయితే. ఓ చాలా అంటే చాలా బాగుంది. ఆ మధ్యలో వచ్చి ఆ కామెడీ సీన్స్, పొలిటికల్ సీన్స్, నాకైతే కొన్ని ఇప్పుడు ఏపీలో జరుగుతున్న సీన్స్ కొన్ని తీసుకొని సినిమాలో పెట్టినట్టు అయితే అనిపించింది. ఎందుకంటే ఎలక్షన్ మూడు కదా, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్గా సినిమాకి వెళ్ళిన ప్రతి ఓడు ఎంత ఎంటర్టైన్ అవుతాడో, ఎంత ఫియర్ ఫేస్ చేస్తాడో, అంతే మన ఓటు ఎవరికి వేయాలి అనే విషయాన్ని కూడా కొంచెం తెలుసుకుంటాడు. అదైతే కన్ఫామ్గా చెప్పగలను సినిమా గురించి. సినిమా ఓవరాల్ చాలా బాగుంది, థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. నిజంగా అన్న చాలా చాలా మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఆ రాజకీయ నాయకులు చేసేది, పోలీసుల్ని ఎలా ఉంటుందని నేను చెప్పను, రివీల్ చేయను. కానీ ఆ శ్రీకాంత్ గారి యాక్టింగ్ కానీ, వరలక్ష్మి గారి యాక్టింగ్ కానీ చాలా చాలా బాగుంది. సినిమా అయితే ఒక ఎమోషనల్ అయితే ఫీల్ అవుతారు అన్న. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ కానీ, ఆ శ్రీకాంత్ గారికి ఇంకా అది చెప్పను, నేను సినిమా అయితే చెప్పను. కానీ మీరు వెళ్ళి సినిమాలో చూడండి. మేము చెప్పుకోవాలంటే ఆ సినిమాలో పాట ఉంది కదా, ఆ పాట ఎన్ని మిలియన్ చూసారో తెలియదు, కానీ ఇంకా థియేటర్లో వీడియోల రూపంలో చూస్తుంటే చాలా చాలా బాగుంది.
మిగిలిన ఈ సినిమా ఆ హీరో హీరోయిన్ సినిమా కాకుండా ఒక క్యారెక్టర్లో ఉన్న స్టోరీ, ఒక మెసేజ్ ఉన్న స్టోరీ అనమాట. హీరో గారు కూడా చాలా చాలా బాగా చేశారు. ఒక సస్పెన్స్ అయితే ఉంటూనే ఉంటుంది త్రూ అవుట్. చాలా చాలా బాగుంది సినిమా అయితే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ డైరెక్టర్ రాసుకున్న స్టోరీ విధానం కానీ, ఒక ఒక సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీతో తీశారనమాట సినిమా. మెయిన్ పోలీసుల గురించి అయితే ఉంటుంది. మీరైతే థియేటర్కి వచ్చి చూడండి, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట కోటబొమ్మాలి.